కుంభరాశి నవంబర్ మాసం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో ఒకసారి వివరిస్తున్నాను జాగ్రత్తగా చూస్తారా ఈ కుంభరాశిలోకి వచ్చేటప్పటికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత శతభజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మాత్రమే ఉంటాయి నాలుగవ పాదం మీనరాశిలో ఉంటుంది ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే ఈ నక్షత్రాల వారి ఈ పాదాల వారి ఈ మాసం అంతా నవంబర్ మాసం అంతా కూడా చాలా శుభకరంగా ఉంటుంది అని చెప్పవచ్చు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని గనక ప్రశ్నిస్తే ఒకటి ఈ యొక్క గురువు మీనరాశిలో ఉండటం శని మకర రాశిలో ఉండటం ఆ తర్వాత కుజుడు వృషభ రాశిలో ఉండటం ఆ తర్వాత రాహుకేతువులు మేషరాశిలోను తులారాశిలోనూ ఉండటం రవి ఆ తర్వాత శుక్రుడు ఆ తర్వాత బుధుడు వీళ్ళు ముగ్గురు కూడా వృశ్చిక రాశిలో ఉండటం అనేటువంటిది జరుగుతోంది ఇక చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి చంద్రుడికి రెండున్నర రోజులు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తాడు సో ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ గ్రహ గమనాలు అంటే గోచారము అంటారు దీన్ని ఇలా ఉంటుంది అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటనంటే మీరు ఏ పని తలపెట్టినప్పటికి కూడా జరిగేటువంటి పరిస్థితి అన్నీ జరుగుతాయి ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఇప్పుడు మీకు కావలసినటువంటి లోన్ దొరుకుతుంది విదేశాలకి వెళ్ళాలనుకుంటే మీకు కావాల్సినటువంటి వీసా దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఒక్క పని చెయ్యాలి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా చదివి తీరాలి తప్పదు తర్వాత శ్రీ మహావిష్ణువుకి అష్టోత్తరం చదవాల్సిందే శ్రీలక్ష్మికి అష్టోత్తరం చదవాల్సిందే ఈ పని మాత్రం మీరు చేసి తీరాల్సిందే శరేశ్వరుడికి అష్టోత్తరం చదివితే మంచిది హనుమాన్ చాలీసా మాత్రం పట్టు వదలకుండా చదవండి మీకు శుభాలు ఎందుకు కలగవో చూద్దాం జ్యోతిష్ శాస్త్రము అదే మరి సమస్యలను చెప్తుంది మీ జాతకాన్ని చెప్తుంది ఆ తర్వాత ఎలాగా మనం బయటపడాలో ఆ పద్ధతిని కూడా మీకు వివరిస్తుంది అంచేతనే జ్యోతిష్ శాస్త్రం అనేది చాలా శక్తివంతమైనటువంటి శాస్త్రం అది మనం అర్థం చేసుకోవాలి ఇకపోతే ఇల్లు కొలాలనుకుంటారు నీళ్ళు అమ్ముకోవాలనుకుంటారు అది జరుగుతుంది కొనాలనుకుంటే కొనగలుగుతారు అమ్మాలనుకుంటే అమ్ముతారు పరిస్థితులు ఏవైనా కాబట్టి కోరికలను బట్టి ఆ యొక్క స్థితిగతులు మారతాయి ఆ మారినటువంటి స్థితిగతులను బట్టి మీరు ప్రవర్తిస్తారు ఆ ప్రవర్తనలో మీకు విజయం అనేటువంటి చేకూరుతుంది ఇకపోతే పెద్దల ఎడల గౌరవం అనేటువంటిది ఉంచాలి ఆ తర్వాత భక్తుణ్ణి ఆరాధించాలి ఆ తర్వాత చిన్న పిల్లల్ని ప్రేమించాలి ఆ తర్వాత పెద్దలని అంటే తల్లిదండ్రుల్ని వాళ్ళ మంచి చెడ్డలు చూసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పొందగలగాలి ఎంచేత ఇది చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి వ్యయంలో శని అంటే మీకు ఏం జరుగుతోంది ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని నుండి మీరు తప్పుకోవాలి అంటే హనుమాన్ చాలీసా ఖచ్చితంగా మీరు చదవాల్సిందే శుభాలు అప్పుడు ఖచ్చితంగా మీకు ఏర్పడవుతాయి ఇక అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి మీ యొక్క జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి మీ జాతకంలో గనక దశ ఏదైతే ఉందో శుభగ్రహ దశ జరుగుతూ అంతర్దశ కూడా శుభగ్రహే ఉండి విదశ కూడా అలాగే ఉండి ఆ సూక్ష్మదశ ప్రాణదశలు కూడా శుభకరమైనటువంటి రీతిలోనే ఉండి ఆ గ్రహాల యొక్క స్థాన బలం ఉండి ఆ గ్రహాలకి చేష్టా బలం ఉండి ఆ యొక్క గ్రహాలు గనక ఒక అద్భుతమైనటువంటి రీతిలో స్థానాలను సంతరించుకున్నటువంటి పరిస్థితులు రాశి నుండి త్రిశాంశం వరకు చూసుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే తప్పకుండా ఈ గోచారం అనేటువంటిది మీకు ఫలిస్తుంది ఆ గోచారం చూసుకునేటప్పుడు కూడా భిన్నాష్టక వర్గాలు చూసుకోండి అప్పుడు కుంభంలో ఎన్ని ఉన్నాయి ఏ గ్రహానికి ఎన్ని బిందువులు ఉన్నాయి దాన్ని అర్థం చేసుకుని మీరు అప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు వేయాల్సి వస్తుంది అన్నిటికంటే శక్తివంతమైనటువంటి సాధనం ఏదైనా ఉంటే అది భక్తి మార్గం అనేటువంటిది అర్థం చేసుకోవాలి ఆ రకంగా మీరు నడిచినట్టయితే ఉద్యోగాలే దొరుకుతాయా కావలసినటువంటి ప్రమోషన్లే లభిస్తాయా ఇంజనీర్స్కు పని లభిస్తుందా వాళ్ళ పనిని శ్లాఘిస్తారా నాయకులకి పదవులే లభిస్తాయా వాళ్ళని ప్రజలు ఖచ్చితంగా పొగుడుతారా ఆ తర్వాత ప్రభుత్వ రంగాల్లో మనం కోరుకున్న ట్రాన్స్ఫర్లు కలుగుతాయా అవి అనుకూలంగా ఉంటాయా ఆ తర్వాత సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుందా లేకపోతే దంపతుల మధ్యన ఏదైనా ఇంతకాలంగా వివాదం కొనసాగుతుంటే ఇప్పుడు ఆ వివాదం పూర్తి అయిపోయి కలిసిపోతారా పిల్లలు విసిగించరా పెద్దలు బాధ పెట్టరా ఇవన్నీ కూడా శుభకరంగానే ఉంటాయని చెప్పవచ్చు విదేశ ప్రయాణాలు సక్రమంగా సాగవచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయి శుభాలే మరి వివాహాలు జరగనటువంటి వాళ్ళు ఉంటారు ఆలస్యం అయిపోతూ ఉంటుంది బంధుమిత్రులు ఇంకా పెళ్లి కాలేదా అని చెప్పి నిక్కబొడిచి మాట్లాడుతుంటూ ఉంటారు ఇవన్నీ కూడా కొంచెం బాధాకరమైనటువంటి విషయాలు సూటిపోటిగా అడుగుతూ ఉంటే మనసు బాధిస్తుంది అటువంటి పరిస్థితులు ఏం బాధపడకండి వాళ్ళు జరుగుతాయి ప్రయత్నాలు ప్రారంభించండి శీఘ్రగతిన వివాహం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు కుంభరాశి వాళ్ళకి బాగానే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో సందేహించవద్దు మీరు ప్రతి అడుగును జాగ్రత్తగా వేయండి చాలు కొత్తగా ఎవరైనా వ్యాపారంలో మరి భాగస్వాములు కలయడానికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ జాతకాలు మీ జాతకానికి అనుగుణంగా ఉన్నాయా లేదా చూసుకోండి లేకపోతే వాడి జాతకం దరిద్రంగా ఉంది మీది అద్భుతంగా ఉందనుకోండి మళ్ళీ ఏ ఫలితాలు మీకు దొరకకుండా పోతాయి అటువంటి పరిస్థితి కల్పించుకోకండి అంచేత జా వ్యాపార రంగంలో మాత్రం భాగస్వాములు కొత్తగా కలిసినప్పుడు అన్ని జాతకాలు పరిశీలించుకుని ఆ రకంగా మీరు నడుచుకుంటే మీకు శుభమే ఉంటుంది ఈ మాసంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటువంటి పరిస్థితి నాకు కనబడుతోంది కాబట్టి ఈ సూచన నేను ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇకపోతే కొత్తగా ఏదైనా కోర్సులలో చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేరండి శ్రమించండి మీకు మంచి మార్కులు రావటమే కాదు మీరు కోరుకున్న డిగ్రీలు కూడా మీకు లభిస్తాయి ఇకపోతే కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు నిర్వర్తించండి మీకు విజయం అనేటువంటిది చేకూరుతుంది ఇక చలన చిత్ర సీమలో కూడా విడుదలైనటువంటి చిత్రాలు విజయవంతం అవుతాయి నటీనట్లకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ పని దొరికేటువంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఏది ఏమైనప్పుడు ఓవరాల్గా అంతా బాగుంటుంది మీ జాతకాలు కూడా బాగుండాలి మీ జాతకాలు వ్యతిరేకంగా ఉంటే గోచారం అనుకూలంగా ఉంటే న్యూట్రల్ అయిపోతుంది బాగా ఉండకుండా బాగు లేకుండా ఉండకుండా అలాగా మీరు నడి సముద్రంలో అలా మీ నావ నిలిచిపోతుంది అంచేత చాలా అప్రమత్తంగా ఉండి మీ జాతకాలను పరీక్షించుకొని మీ గోచారాన్ని సమన్వయపరచుకొని మీరు ముందుకు అడుగులు వేసినట్టయితే భక్తి మార్గాన్ని కూడా మీరు అనుసరించినట్టయితే విజయం ఎందుకు కలగదో మనం చూద్దాం తెలిసింది కదా సెలవు నమస్కారం